క్యాబేజీ చూస్తేనే చాలా బోరింగ్ అనిపిస్తుంది. చాలామంది ఒకే రకంగా వండుతారండి, అందుకే అది బోరింగ్. దీంతో చాలా చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఈరోజు మీకు ఒక వెరైటీ కర్రీ చేసి చూపిస్తాను. వెల్కమ్ టు వారివా.com ఇన్ తెలుగు. నేను స్వప్న వైట్ల. క్యాబేజీ కర్రీ ఉండే ముందు కొంచెం చిన్నగా మసాలా రెడీ చేసుకోవాలి. సో ముందుగా హాట్ వాటర్ పెట్టాను, ఎందుకంటే క్యాబేజీని కొంచెం బాయిల్ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. క్యాబేజీని కొద్దిగా ఎక్కువసేపు ఉడికించకండి, ఒక 2-3 నిమిషాలు అంతే. మూత పెట్టేద్దాం. ఇందులో మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, పల్లీలు. పల్లీలు నేనేం వేయించలేదండి, ఇందులో పచ్చివే వేసుకుందాం. కొత్తిమీర, వీటన్నిటిని ఒకసారి మిక్సీ చేద్దాం. నేను ఇది మిక్సీ చేసేసాను. ఇది కొంచెం ఫైన్ పేస్ట్, చాలా మెత్తగా రుబ్బుకోండి. కావాలంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కూర చేద్దాం. ముందుగా నూనె వేయండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, తాలింపు అనగానే ఇంకా ఇవన్నీ మనం వేస్తూనే ఉంటాం కదా. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దాం, లైట్గా బ్రౌన్గా వచ్చేవరకు. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వేగాయి కదా, ఇందులో కొంచెం పసుపు, ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయ్యాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేయండి. పల్లీలు, వెల్లుల్లి, పచ్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా వేగనివ్వండి దీన్ని కొంచెం ఒక 1 మినిట్. పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇందులో క్యాబేజీ వేద్దాం. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా క్యాబేజీ. క్యాబేజీ ఉడికిందని తెలియడానికి క్యాబేజీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేస్తే క్యాబేజీ ఉడికిపోతుంది. క్యాబేజీ కూడా ఇందులో కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం పెసరపప్పు యాడ్ చేద్దాం. ఇది చపాతీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నంతో కూడా తినొచ్చు, బట్ చపాతీతో ఇంకా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టి పెట్టాను ఒక 10 నిమిషాలు, అది ఇందులో వేసేద్దాం. వాటర్ అన్ని తీసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు పెసరపప్పు, క్యాబేజీ చక్కగా ఉడికిపోయింది. ఇందులో చివరగా మనం కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుదాం. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే క్యాబేజీ పెసరపప్పు కూడా రెడీ. ఎప్పుడులాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు టిఫిన్ డబ్బాలో మార్నింగ్ పెట్టివ్వడానికి, నైట్ చపాతీలో తినడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దామా మరి ఎలా వచ్చిందో. ఓకే, క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. దీంతోపాటు పెరుగు పెట్టుకుని తింటే కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో పల్లీలు వేసాం కదా, మధ్య మధ్యలో పీనట్, గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ కదా. చూస్తూనే ఉండండి వారవా.com ఇన్ తెలుగు. మీ స్వప్న వైట్ల. బాయ్.